హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. ఇవి మొన్నటి వీడియో అండి. విలక్కాయలు తెచ్చుకొని ఎలా కలుపుకున్నామని చూపిస్తున్నాను. రెగ్యులర్గా చూసేవాళ్ళు నా మ్యారేజ్ డే నిన్నని తెలుసు కదా, కొంచెం క్లిప్ వేశాను చూడండి లాస్ట్ వరకు. ఎక్కువ ఏమీ లేదు, లైట్గా వేశాను ఎలా వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము అనేది. సో ఇంకా విలగకాయలు ఇలాగ కలుపుకుంటామండి. అంతా తీసేసి నేను టెస్ట్ ఎలా చేసేదో షార్ట్ వీడియోలో పెట్టినాను, చూసుకోండి. చాలామందికి తెలియకపోవచ్చు, షార్ట్ వీడియోలో గమనిస్తే మీకు ఉంటుంది విలక్కాయ కొనేటప్పుడు ఎలా టెస్ట్ చేయాలని. నేను బెల్లం ఎప్పుడు కూడా ఈ మధ్య ఇలా మైక్రోవన్లో పెట్టేస్తే అంతా మెల్ట్ అయిపోతుంది. ఇంకా దంచనే దంచనండి, చూడండి మీ కళ్ళ ముందే మైక్రోవన్లో తీసాను. ఇలాగే కలిపేస్తున్నాను, అంతా బాగా పిసికి పిసికి కలపాలండి. ఇది కలిపితే అప్పుడు ఏమవుతుందంటే మనకు దాంట్లో నుండి పీచు వస్తుంది. మీరంతా చాలామంది పచ్చళ్ళు చేసుకుంటారని తెలుసు, ఇక్కడ నార్త్ వాళ్ళు కూడా పచ్చళ్ళు చేసుకుంటారు. యూట్యూబ్లో కూడా చాలామందిని చూసాను నేను పచ్చళ్ళు చేస్తారనేది. అంటే రెసిపీ ఏమున్నాయని చూస్తే ఏమేమో పచ్చళ్ళనే వచ్చినాయి. వద్దులే, మన స్టైల్లో మనము బెల్లం కలుపుకొని చక్కగా తిని ఎంజాయ్ చేద్దామని ఇలా అంతా కలిపాను చూడండి. ఇలా కలుపుతున్నప్పుడు ఆ పీస్ వస్తుందండి, ముందు పీస్ రానే రాదు. ఫస్ట్ బెల్లం యాడ్ చేసినాక అంతా ఇలా ఓపెన్ అయిపోయి పీసులన్నీ బయటకు వస్తాయి. వేళ కత్తుకుంటూ ఆ పీసులన్నీ తీయాలి, గొంతుకు అడ్డుపడుతుంది. బెల్లం మన తీపుని తగ్గట్టు, కాయ పులుపు ఉంటే బెల్లం ఎక్కువ పడుతుంది, కాయ పులుపు లేకుంటే బెల్లం తక్కువ పడుతుంది. ఇది కలిపిన వెంటనే తినమండి, మా చిన్నప్పటి నుండి తింటున్నాము. ఈరోజు వీడియో కోసం చూపించేది కాదు, అమ్మ వాళ్ళ ఇంట్లో తింటున్నాను. నా పిల్లయ్యాక హైదరాబాద్లో కూడా ఎప్పుడు మేబీ సమ్మర్లోనే కదా ఇది ఎక్కువ వచ్చేది, బాగా హైదరాబాద్లో కూడా బాగా కొనుక్కొని తినేదాన్ని. నాకు చాలా ఇష్టం అన్నమాట. అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నల్లగా ఉందని, అంటే బాగా పండింది అనుకోండి, బెల్లంను బట్టి కలర్ వస్తుంది, నల్లగా ఉందనేసి పిల్లలు తినేవాళ్ళు కాదు. ఇంకా ఈసారి పిల్లలు ఫస్ట్ టైం, వాళ్ళకి గుర్తులేదు మేము తిన్నాము మాకు వద్దంటే కూడా బలవంతంగా తినండి, లేదా అంతా నేనే తింటాను అంటే ఇస్తే ఎంజాయ్ చేశారు. రేగివడలు తిన్న ఫీలింగ్ ఉందమ్మా, ఆ టేస్టే ఉంది అన్నారు. ఈ గింజలు నాకు చాలా ఇష్టం, దీంట్లో చెప్పాను షార్ట్ వీడియోలో. ఒక స్పెషల్ గింజ ఉంటుందంట, ఎవరి కాయలో ఒక్కొక్క కాయలో ఒక స్పెషల్ గింజ, అది చాలా హెల్తీ అంట. ఆ హెల్తీ కూడా ఏంటో నాకు గుర్తులేదు, మీరు తెలుసుకోండి ఎవరినన్నా అడిగి. సో అందుకని ఎవరి కాయ వాళ్ళు కలుపుకొని తినాలి అంటారన్నమాట. అలాగే కలిపాను లాస్ట్, ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అలాగే ఓపిక చేసుకొని ఎవరి కాయ వాళ్ళకి కలపాలి అనుకున్నా. ఆ గింజ కోసం ఎవరి కాయ వాళ్ళు తినాలి అంటారనమాట. అంతా ఇలా గోకచ్చి చూడండి, మనం యాక్చువల్గా అందులో తీసేసుకొని అలా అవి పడేయకూడదు. మొత్తం బాగా గోకితే ఇంకా వస్తుంది చూడండి, ఎంత వచ్చిందో చూడండి. దీంట్లోనే ఎక్కువ ఉంటుంది కాయలో గొజ్జు అంటాం కదా, ఏనుగు బల్ల తింటుంది కదా అసలు పగలగొట్టకుండా వెలగపండు. అదే మాట్లాడుకుంటా ఉంటుంది నిన్న. ఇలా ఒక త్రీ అవర్స్ వదిలేయండి కలిపేసి. 3 అవర్స్ కలిపితే బాగా బెల్లం కరిగి ఊరిపోతుంది, అప్పుడు తినండి. 3 డేస్ బయట పెట్టుకోవచ్చు అండి, ఇది ఏం అవ్వదు అసలు, చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్స్ అదే రేగిబడలు తినలేము అనుకున్న వాళ్ళు తిని ఎంజాయ్ చేయండి సీజన్లో, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇప్పుడు ఇంకా టపర్వేర్లో పెట్టుకొని మేమైతే అందరం 2-2 సార్లు తిన్నాము. ఇంకొక 2 స్పూన్స్ ఉంది, ఎవరు తినకుంటే అది నేనే తినేస్తాను. ఇంకా నిన్న రథసప్తమి కదా, మేము కూడా జిల్లెడాకులు తెచ్చుకొని 2 భుజాల మీద తల మీద పెట్టుకొని స్నానం అంతా అయిపోయిన తర్వాత అక్షింతలు తల మీద పెట్టుకొని ఒక మగ్గు, యాక్చువల్గా 3 సార్లు పోసుకోవాలి. మా వారు బై మిస్టేక్ కొన్నే తెచ్చారనమాట, అందుకనేసి ఒక్కసారే పోసుకున్నాము. అవేంటో చిన్నగా ఉన్నాయి సార్ ఆకులు, పెద్దగా లేవు. ఇంకా ఆ జిల్లెడాకులతో తెచ్చుకొని స్నానం చేసేసాము, టిఫిన్ చేసేసాము. అంతా మా లైట్గా మా నన్ను కొంచెం మాట్లాడాను నా మ్యారేజ్ డే రోజు నిన్నటిది. తర్వాత కొంచెం క్లిప్ వేసాను చూడండి, మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. రోజు ఒక వీడియో పెడుతున్నాను కదా, సో బోర్ కొట్టుందనే వాళ్ళు చూడకండి, బోర్ కొట్టని వాళ్ళు రోజు చూస్తూ ఉండండి. కొందరి కోసం నేను రోజు పెడుతున్నాను, నన్ను రిక్వెస్ట్ చేశారు రోజు బ్లాగ్ పెట్టండి అని, అందుకనేసి. సో ఈరోజు రథసప్తమి, మా పెళ్ళి రోజు, 27th మ్యారేజ్ డే. ఇంకా నేను ఎప్పుడు చెప్తాను కదా వీడియోలో మా 27 మా మ్యారేజ్ డే ఎప్పుడు డిసప్పాయింట్ అని, బట్ ఈసారి కూడా ప్లాన్ అంతా తిరగబడిపోయింది. మా పాప ఏం ప్లాన్ చేసింది, నన్ను మా ఆయనను ఎక్కడైనా రిసోర్ట్స్కి వెళ్ళి ఒకరోజు అట్లా ఉండి స్పెండ్ చేసి, మీ ఇద్దరే స్పెండ్ చేసిరండమ్మా ఎప్పుడు ఫ్యామిలీతోనైనా అని అది ప్లాన్ చేసింది అన్నమాట. మళ్ళీ ఆ ప్లాను వేరే ఒక వర్క్ పడటం వల్ల ఆ ప్లాను మారిపోయింది. ఆ తర్వాత అన్నది పోని, మేమిద్దరం ఏంటంటే మేము వెళ్ళాం ఇప్పుడు, ఏం పర్లేదులే మళ్ళీ వెళ్దాం అందరం కలిసి బయటికి అని. మీ మ్యారేజ్ డేకు మేమేంటి ఎప్పుడు వెళ్ళటము, మాతో లేకుండా మీరు స్పెండ్ చేయలేరా, లైఫ్ అంతా ఇంతేనా ఇట్లే ఉంటారా మీరు ఇంకా, ఇన్నేళ్ళు
ఎట్లా అంటే అలా గడిపేశారు, ఇప్పుడన్నా కంఫర్ట్గా ఉండండి అని అరిచి అరిచి పెట్టి హోటల్ కన్నా పోయారండి అన్నది. హోటల్ వెళ్ళాము, అసలు ఏముంటుందంటే ఒక ఫుల్ డే ఇద్దరు బయట తిరిగేసారండి, చక్కగా ఢిల్లీ సిటీకి వెళ్ళిపోయి మీరు అక్కడ ఇక్కడ తిరిగి తినేసి చక్కగా వచ్చేయండి అని. అంటే ఆమె ఆమె ఏవో ప్లాన్ చేస్తుంటుంది, నేను అన్నిటికీ నో నో అంటుంటాను. తర్వాత ఒక సినిమాకి పోయిరా, నీకు ఎట్లాగో సినిమా ఇష్టం కదా, నువ్వు నాన్న కలిసి ఎప్పుడు సినిమాకే పోలేదు అని అన్నావు కదా అని అంటే సరే పోదాం అనుకున్నాం, బట్ సినిమా కూడా క్యాన్సిల్ చేసేసా. సో ఇంక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పొద్దున మైదా బజ్జీలు చేసేసుకున్నాము. యాక్చువల్గా ఏంటి తెలుసా, ఎంత డల్గా ఉండిందంటే నా ఫేస్ లాస్ట్ షాట్ వీడియో చూసింటారు మీరు, నేను బయట కార్డర్లో కూర్చొని ఎట్లా ఉన్నాను అసలు ఆ వీడియో చూస్తే ఎంత ఘోరంగా ఉన్నాం. ఐబ్రోస్ చేసుకోక ఒక 2 నెలలు అయిపోయింది, కుదరట్లేదు. సో నిన్న నైట్ నేను 11:30 ఇంకా తప్పదు ఈరోజు మ్యారేజ్ డే ఫోటో తీసుకుంటే బాగుండదు అనేసి నైట్ 11:30 ఐబ్రోస్ చేసుకున్నది, మన చేతిలో పనే కదా. ఇంకా ఆ తర్వాత పొద్దున్న లేచి డై పెట్టుకున్నాను, ఆ డై పెట్టుకొని వెంటనే బాత్రూంలోనే స్నానం అయిపోతేనే ఫేస్ ప్యాక్ వేసేసుకొని బయటకు వచ్చినాను. ఇంకా బయటకు వచ్చాక ఫ్రెండ్ ఫోన్ టిఫిన్ చేసుకున్నాం, తిన్నామంతా ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తే 2 అవర్స్ మాట్లాడాను. ఇంకా నేను అంతే, నాకు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళే పెట్టేస్తాం అనాలి, ఈసారి నేనే పెట్టేస్తానని పెట్టేశాను. ఇంకా చాలా ఫ్రీగా ఎన్ని రోజులకో మాట్లాడుకున్నాము. ఇంకా అంత అయిపోయేసరికి ఇప్పుడు 2 అయిపోయింది. బయటికి వెళ్ళాలనుకున్నాము, పాప అన్నది ఇప్పుడు ఆకలి లేదు, ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు పోదాంలే బయటికి అన్నది. సో ఇంకా కూర్చున్నాము. ఇంకా ఏంటంటే నాది మెనోపాజ్ టైం, కొంచెం ప్రాబ్లంగా ఉంది హెల్త్, బట్ పిల్లలు మా సాటిస్ఫాక్షన్ కోసం మీ ఇద్దరు పోయి తినిరండి అని మొండికేసింది పెద్ద పాప, అందుకనేసి ఇంకా ఆమె రానన్నది, ఆమెకు వర్క్ ఉందన్నమాట. సో చిన్న పాప నేను మా ఆయన ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు వెళ్ళాలి. ఇంకా రెడీ అవ్వాలండి, రెడీ మీతో మాట్లాడతాను. ఇలా జస్ట్ ఇలా ఉన్నాను పొద్దున 2 వరకు, నా గెటప్ ఇదని చూపిస్తున్నాను. సో మా పిల్లతన్న, ఏంటబ్బా ఈరోజు షార్ట్స్లు వీడియోలు పెట్టినా సబ్స్క్రైబర్లు రాలంటే, నీ మ్యారేజ్ అని దేవుడు గిఫ్ట్ ఇచ్చినంట ఒక సబ్స్క్రైబర్ని కూడా పెంచకుండా. అది 2 వరకు మామూలుగా రోజు నేను పొద్దున సబ్స్క్రైబర్లు పెరిగి చూసుకుంటా ఉంటాను షార్ట్ వీడియోలలో. షార్ట్ వీడియోలు కంపల్సరీ చూడండి, ఎక్కువ నేను టిప్స్ ఏం చెప్పినా షార్ట్ వీడియోలోనే పెడుతున్నాను. వ్లాగ్లో ఏంటంటే మాట్లాడుతున్నాను వీడియో షూట్ చేస్తూ. సో నేను రెడీ అయినాక జస్ట్ మీకు ఒక లుక్ ఇచ్చేస్తాను. నా అంటే ఇంకా మూడ్ లేదు నాకు, యాక్చువల్గా బయటికి వెళ్ళి పోయేది. ఇంకా అర్థం చేసుకోండి మూడ్ లేదు. ఇంకా సరే, ఎప్పుడు నేను కాస్ట్లీ చీర కొంటానో ఏదన్నా అకేషన్ కానీ ఆ చీర కాస్ట్లీది కట్టనండి. ఇప్పటికి 3 సంవత్సరాలుగా ఒక చీర నా ఫ్రెండ్ దగ్గర బెంగళూరులో కొన్నాము 3,000 పెట్టి, ఇప్పటి వరకు అది ఎప్పుడు కడదామన్నా కుదరట్లేదు. ఇంతకుముందు కూడా ఒకసారి ఇలాగే 3,000 పెట్టి బెంగళూరులో ఉన్నప్పుడు ఒక బ్లాక్ శారీకి ఆరెంజ్ బార్డర్ అందరూ ఇప్పుడు పాతకే పెట్టాయి, నేనైతే ఆ చీర 2 ఏళ్ళు అట్లాగే పెట్టా ఒక అకేషన్కు. అంటే నేను ఒక ప్లాన్ చేసింటి సత్యనారాయణ వ్రతము చేసుకోవాలి, ఆ చీర కట్టుకొని అందరినీ పిలుచుకొని అని. ఒక ఏంటంటే ఒక చిన్న ఫ్లాట్ కొని ఉంటాను అనమాట బెంగళూరులో ఉన్నప్పుడు, చాలా చిన్న ఫ్లాట్, దానికోసమని నేను 3,000 రూపాయలు చీరలు పిల్లలందరం కొనుక్కొని పెట్టుకున్నాము. వాడలేదు అది, అవ్వలేదు వాడలేదు అనమాట. అదే నిన్న మా పాపతో అంటున్నా, నేను ఎందుకో 3,000 రూపాయలు పెట్టి ఒక అకేషన్ కానీ చీర కొంటే అది అకేషన్కే కట్టకుండా అది అలా ఊరికే వాడ మ్యారేజ్ డే కానీ వాడా. ఈసారి కూడా ఆ చీర మ్యారేజ్ డేకు 2 ఏళ్ళు ఎందుకు కొని మా ఫ్రెండ్ దగ్గర ఇప్పటి వరకు ఓపెన్ చేయాలి. ఫోన్లో ఈ మ్యారేజ్ డేకి ఓపెన్ చేద్దామంటే ఈ మెనోబాస్ టైంలో చేయలేకపోతున్నాను. సరే మా పిల్లని ఇంకెప్పుడో ఒకసారి ఉంటుందిలే అది ఓపెన్ చేయడానికి అని. ఇంకా ఉగాది పండుగ ఉంది కదా, చూద్దాం ఉగాది పండుగ కన్నా కనీసము. మర్చిపోయి పెద్ద పాప బర్త్డే ఉగాది ఎప్పుడు పడింది ఈసారి, అట్లీస్ట్ చూద్దాం గుడికి వేద్దాం అందరం వెంకటేశ్వర గుడికి వద్దాం అని అనుకుంటున్నా. ఆ చీర ఇంక ఓపెన్ చేయాలి, అది ఆల్రెడీ అది కూడా ఓల్డ్ అయిపోయింది అది చూడాలి. సో ఇప్పుడు నేను జస్ట్ వాషబుల్ డ్రెస్ ఒకటి కొత్తది కాటన్ డ్రెస్ ఉంది అది వేసేసుకుంటాను. ఓకే ఇంకా అంతేనండి, ఏం లేదు హోటల్కి వెళ్తాం, జస్ట్ నేను రెడీ అయ్యాక మీకు ఒక లుక్ ఇస్తాను ఎట్లా ఉన్నాను ఏంటి అనేది అంతే. ఒక మాట, ఈరోజు నా ఫ్రెండ్ నాకు ఒక మాట చెప్పింది, నా టపర్వేర్ ఫ్రెండ్ అనమాట. వస్తును అస్సలు వదలొద్దు, అసలు యూట్యూబ్ అనేది అస్సలు వదలొద్దు అని చెప్పింది. నేను రీజన్ కూడా అడగల, లేదు వదలను నేను, నా వీడియోస్ చూసి చూసి జనాలకు బోర్ కొట్టి వాళ్ళే వెనక్కి వెళ్ళిపోవాలి, లేదా ఇంకా నేనే వెక్స్ అయిపోవాలి, అంతవరకు ఫైట్ చేస్తూనే ఉంటాను అని చెప్పి చెప్పిన. అది ఈరోజు నాకు ఇచ్చిన బూస్ట్, ఈరోజు నాకు నా ఫ్రెండ్ ఇచ్చిన బూస్ట్ అనమాట. ఇదేండి నాది మ్యారేజ్ డే డ్రెస్, మ్యాక్స్లో టాప్ కొన్నాను. ఈ పైజామా ఎప్పుడో మ్యాక్స్లో 1 ఇయర్ క్రిందట కొన్నా, ఇప్పుడు దీనికి మ్యాచ్ చేసేసాను. సో ఇవాళ నేను మా ఆయన హోటల్ వెళ్తున్నాము. ఇంకేంటంటే ఇద్దరం కలిసి మనీ సేవ్ చేసుకొని కొంత గోల్డ్ కొన్నాము, అందుకనేసి ఆ గోల్డ్ ఇద్దరం ఒకరికొకరు ఎక్స్చేంజ్. కానీ గోల్డ్ ఏం చూపించను ఏమనుకోకండి, బాక్సులు చూపిస్తాను. ఓకే
సంవత్సరానికి రెండు సార్లు మొక్కుతా, బర్త్ డేకు మ్యారేజ్ డేకి, అంతే ఇంకా మధ్యలో ఏం మొక్కేది. ఆ పండగ నాగుల చవితి వచ్చినప్పుడు మొక్కుతాను, ఇంకా మధ్యలో ఎప్పుడు మొక్కిందే లేదు, సంవత్సరం మూడు సార్లు. సో మ్యారేజ్ 27th మ్యారేజ్ డేకి ఇద్దరం ఒకరికొకరి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఏంటంటే చూపించాము, ఏమనుకోకండి, ఇద్దరం కలిసి సేవ్ చేసుకున్నాం, మనీతో కొనుక్కున్నాం గుర్తుగా ఉండడానికి. మా ఆయన ఎప్పుడు నాకు గిఫ్ట్ ఇవ్వడానికి మీకు వీడియోలో చెప్తున్నాను కదా, ఇచ్చినాడు. అది కూడా ఆయన మనీ, ఇది కూడా ఆయన మనీ, రెండు ఆయన మనీనే, జస్ట్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అంతే. ఇవిగా ఇంతే, ఇంకా చెప్పడానికి ఏం లేదు. నా ఇయర్ రింగ్స్, ఆయనకు రింగ్, అంతే. అంతేకంటే ఏం లేదు, ఎందుకంటే బాక్స్లే చూపిస్తున్నాము, లోపల మా పర్సనల్ అన్నమాట చూపిక. అంతేంటి, ఇంకా హోటల్కి వెళ్ళి తినేసి రావటము, ఇంకా ఇంట్లో రొటీన్ లైఫ్, ఏం లేదు, స్పెషల్స్ ఏం లేదు, అంతే. ఇదే స్పెషల్ అన్నమాట. పెద్ద పాప రాలేకపోయిందనమాట మాతోటి, అందుకని మీరు నా వల్ల బయటకు వెళ్లకుండా ఆగిపోకూడదు, మీరు వెళ్ళి తినాల్సిన మొండి చేస్తే బయటకు వచ్చినామండి. పెద్ద పాపకు కూడా ప్యాక్ చేసుకొని వెళ్ళాం, చిన్న పాప వచ్చింది మేమిద్దరంతో పాటి. ఇంకేంటంటే మా అక్కడ స్వీట్ కూడా ఏదన్నా డెజర్ట్ అన్నా తిని రావాలని ఒక రూల్ పెట్టింది, ఇంట్లో ఏం స్వీట్స్ ఏం చేయలేదు. సరే అనేసి రబడీ విత్ జిలేబీ ఇక్కడ ఫేమస్ అంటుంటారు, కొన్నాము. చాలా స్వీట్గా ఉందంటే, రబడీ అంటే మన బాసందిలో చక్కెర వేయకుండా పెట్టినారండి, జిలేబీలో ఓవర్ చక్కెర వేశారు. ట్రై చేద్దాం, మా ఆయనకు కూడా బాసంది జిలేబీ ఇష్టమని, ఎందుకు ఇలా ఒకరికొకరు తినిపించుకున్నామంటే మా పాపకు వీడియో చూపిద్దామని, మేము హ్యాపీగా తినొచ్చినామని. మేము హ్యాపీ లేకుంటే మా పాపకు నచ్చదన్నమాట, తనకు కంపల్సరీ సెలబ్రేషన్ ఏది కూడా చేసుకోకుండా ఉంటామంటే ఒప్పుకోదు. బర్త్డేలు కానీ పిల్లల కోసమే చేసుకుంటామండి, మాకేం పెద్ద ఆ ఇంట్రెస్ట్ లేదు. మా ఆయన అందరం కలిసి ఇంకో రోజు పోదాంలంటూ కూడా వినలేదు, మొండిగా పంపించింది ఇవాళ వీడియో. అయితే బాయ్.